వెల్ అందరు బాగున్నారా? నేను ఎగ్జామ్ కిర్రాకు. నా చాలా రోజుల తర్వాత ఒక రివ్యూ వీడియో వచ్చా. మధ్యలో చాలా ట్రావెల్ బ్లాగ్స్ అనేది చేసా. ఐ హోప్ మీరు అందరు దాన్ని చూసారు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ లవింగ్ ఇట్. చాలా మంది మంచి కామెంట్స్ అనేది చేశారు. సార్, ఆ వీడియో గురించి పక్కన పెడితే, ఈరోజు ఈ వీడియోలో మనము ఎక్కువ మట్టికి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎక్కువ వింటున్నాం. సో మీ అందరి కోసం నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రివ్యూ చేయబోతున్నా, హీరో ఆప్టిమా హెచ్ఎక్స్. సో ఈ వీడియోలో దాని వారంటీస్ ఏంటి, దాని గ్యారంటీస్ ఏంటి, దాని రేంజ్ ఎంత, దాని ఛార్జింగ్ టైం ఎంత, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నా. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎండ్ వరకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్, ఇదన్నమాట హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్. సో ఫస్ట్ అయితే ఒక రవ్ ఆకారాన్ని తీసేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫస్ట్ వ్యూ నాకైతే చాలా స్లీక్గా ఉంది బండి. ఇంకా మీరు కూడా చూడగలితే చాలా స్లిక్గా ఉంది. అండ్ ఆల్సో బేసిక్గా నాకు చాలా బాగా అనిపించింది లుక్స్ వైజ్ అయితే. ఎందుకు అంటే వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొంచెం డిఫరెంట్ ఆక్వర్డ్గా ఉంటాయి. కొంచెం ముందుకుండడము, ఈ గ్యాప్ అనేది, లేకపోతే ఒక చిన్న డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది. కానీ ఇది అలా కాదు, ఒక జనరల్ స్కూటీ లాగానే ఉంది. అండ్ ఆల్సో ఈ ఆప్టిమా హెచ్ఎక్స్లో డ్యూయల్ సిస్టమ్, అని డ్యూయల్ బ్యాటరీస్ ఉన్నాయి. లీథియం అయాన్ బ్యాటరీస్, సేమ్ మన ఫోన్లో ఉన్న బ్యాటరీసే దీనికి కూడా వాడారు, కానీ పెద్ద సైజ్. అండ్ ఆల్సో దీంట్లో టూ వేరియంట్స్ ఉన్నాయి, సింగిల్ బ్యాటరీ వేరియంట్, డబుల్ బ్యాటరీ వేరియంట్. ఇది డబుల్ బ్యాటరీ వేరియంట్. సింగిల్ బ్యాటరీ వేరియంట్ సమ్వేర్ అరౌండ్ 160 to 170 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. ఇది డబుల్ బ్యాటరీ కాబట్టి 120 రేంజ్ ఉంది. సో అదనమాట. అండ్ ఆల్సో దీని ఛార్జింగ్ అనేది 4 to 5 hours ఎక్కేస్తుంది. సో మీరు ఎలా అంటే పొద్దున లేచి లేదంటే రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసుకుని వదిలేస్తే ఆటోమేటిక్గా మన సేమ్ మన ఫోన్ లాగానే, మనం ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటున్నామో మన బండి కూడా అప్పుడే ఛార్జింగ్ పెట్టేసుకుంటే నీట్గా అయిపోతుంది. అండ్ ఆల్సో దీని బ్యాటరీస్ అనేది మనం తీసుకుని వెళ్ళచ్చు. నేను అది ఎలా తీయచ్చు అనేది చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ముందు. అండ్ సో అలా ఉంటుంది, లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఉంది, ఆ ప్లగ్ పాయింట్కి అటాచ్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది నాకు తెలిసి ఇందాక కూర్చున్నప్పుడు ఒత్తుకుపోయింది. అండ్ ఆల్సో దీని కీస్ అనేది మీరు చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే కార్ లాగా ఉంటుంది కీస్. వెల్ హియర్ యూ గో, లాక్ బటన్ అన్లాక్ బటన్ ఇచ్చారు. అండ్ ఆల్సో హియర్ ఇస్ ది మెయిన్ కీ, సేమ్ ఒక కార్ క్యారీ చేస్తున్నట్టు ఉంది ఇదైతే కీస్ అయితే. అండ్ ఆల్సో మీరు చూసారంటే హీరో ఎలక్ట్రిక్ అనే బ్రాండింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇక ఇలా ఇక్కడ ఉంది, ఈ ఫోక్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది. సో దే వాంట్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్ టువర్డ్స్ దెమ్. అండ్ ఆల్సో హీరో అనేది మన ఇండియాలో మనకి ముందే నుంచి తెలిసిందే ఎంత ఫేమస్ బ్రాండో. అండ్ ఆల్సో అలాంటి బ్రాండ్ ఇంకా ఎలక్ట్రిక్వి కూడా తీసుకొస్తే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది గ్యారంటీ ఉంటుంది. అండ్ దీని వారంటీ గురించి మాట్లాడితే మోటార్ మీద 5 years వారంటీ ఉంది, అండ్ బ్యాటరీస్ మీద 3 years వారంటీ ఉంది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అనేది తీసుకొచ్చే ఫేమ్ 2 అని చెప్పి రీసెంట్గా కాదు, కొన్ని డేస్ అయినాయి, సో కొన్ని మంత్స్ అయినాయి, డేస్ కూడా కాదు. సో దాని మీద మీకు చాలా మంచి సబ్సిడీస్ దొరుకుతాయి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు బై అన్ ఎలక్ట్రిక్ వెహికల్, అదైతే మాట గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో దీంట్లో రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అంటే మీరు బ్రేక్ వేసినప్పుడల్లా కొంచెం కాకపోయినా కొంచెం పవర్ అనేది రిటర్న్ బ్యాక్ అయ్యి దాన్ని ఛార్జ్ అవుతుంది, అది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో అలా అని చెప్పి బ్రేక్ వేసుకుంటూ కూర్చోకండి, మీరు ఎలా వాడతారో బండిని అలానే వాడండి. అండ్ ఆల్సో సో ఫస్ట్ అయితే మనం డిక్కీ ఓపెన్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఓపెన్. సో ఇదన్నమాట బ్యాటరీ. ఇక్కడ ఒక చిన్న హెల్మెట్ మాకు డౌటే, హెల్మెట్ ఇక్కడ సరిపోదు, హెల్మెట్ మీరు మంచిగా క్యారీ చేయాల్సిందే. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు, అండ్ ఇది ఓపెన్ చేస్తే ఈసీయూ యూనిట్ అంత ఉంది. అండ్ ఆల్సో ఫ్యూజ్ అనేది ఇక్కడ ఉంది. సో మీరు ఎప్పుడైనా అసలు ఒక లాంగ్ రన్కి మీరు ఆపేశారు అంటే ఫ్యూజ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్టబుల్ బ్యాటరీస్, బ్యాటరీస్ తీసే ముందు ఇక్కడ నుంచి ప్లగ్ అవుట్ చేసి తీయచ్చు. అండ్ ఆల్సో మీరు అనుకుంటారు ఒకటే బ్యాటరీ ఉంది, వీడేమో 2 batteries అని అన్నారు కదా. సో సెకండ్ బ్యాటరీ ఈజ్ హియర్ డౌన్ సైడ్. సో అదనమాట, అక్కడ లోపల దాచేసుకుంది బ్యాటరీ.
అండ్ ఆల్సో ఈ బ్యాటరీస్ అనేది మంచి వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, ఏదో మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. సో మీరు అనుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ కదా మళ్ళీ వాటర్లో వెళ్తే ఎలా అని. సో 100% ఆ కంపెనీస్ అనేవి టెస్ట్ చేసి మోడల్స్ని రిలీజ్ చేస్తాయి. పైగా హీరో అనే పెద్ద కంపెనీ కూడా అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అయితే వదలదు కదా, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ ఆల్సో నేను చెప్పాను లేదో, ఈ బండికి మోటార్ అనేది వీల్లోనే అటాచ్ అయ్యి ఉంటుంది. అది ఇది ఎలక్ట్రిక్ మోటార్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే వైరింగ్ అనేది ఆటోమేటిక్గా దానికి వెళ్ళి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఎక్కడో బయట కూడా ఉండదు, వీల్లోనే ఉంటుంది, ఫుల్లీ ప్రొటెక్టెడ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో ఈజీ. ఇంకొకటి ఈ బండిలో ఏంటంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, హెల్మెట్ అనేది మ్యాండేటరీ, అండ్ ఆల్సో లైసెన్స్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 42 kilometers to 45 kilometers, డౌన్లో అంటే ఎక్కువ వెళ్తుంది, ఎందుకంటే అది బండి మోటార్ వల్ల కాదు స్లోప్ వల్ల వెళ్తుంది. సో దట్స్ ద థింగ్. అండ్ ఆల్సో నార్మల్గా నాన్ రిజిస్ట్రేటెడ్ వెహికల్స్ అని చెప్పి మధ్య ఎక్కువ చెప్తున్నారు, అవి అంతా దాని టాప్ స్పీడ్ వచ్చేసరికి 25 kilometers per hour అనే స్పీడ్ కంటే ఎక్కువ దాటచ్చు. సో అందుకే దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేవు అంత. కానీ ఇది 45 kilometers per hour అనే స్పీడ్లోకి వెళ్తుంది కాబట్టి దీనికి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అదనమాట కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్. సో నేను ఇప్పుడు దీన్ని గోప్రో వ్యూకి చేంజ్ చేసి దీన్ని రైడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఏందా అని చెప్తా. దానికి వెళ్ళే ముందు చిన్న మనం వీల్ సైజ్ ఏంటి అవంతా అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే రేర్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తే సస్పెన్షన్ అయితే రెండు వైపులా వచ్చింది, బైక్ సస్పెన్షన్ లాగా కాయిల్ సస్పెన్షన్. అండ్ వీల్ సైజ్ వచ్చేసరికి 90/90-12. సో ఇంచుమించుగా మనం రెగ్యులర్ స్కూటీకి వాడేదే అంత. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చేసాయి. అండ్ సైజ్ వచ్చేసరికి ఎక్కడుందిరా బాబు నేను సైజ్ ఇంకో సేమ్ 90/90-12. ఏమో ఏమైందిరా బాబు నాకు. సో అదనమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ సేమ్ టైర్ సైజ్. సో కంపల్సరీగా వీల్స్ అనేది డిఫరెంట్, ఎందుకంటే వెనకాల దాంట్లో మోటార్ ఉంది, ఫ్రంట్ దాంట్లో దిస్ థింగ్. అండ్ ఆల్సో లుక్ వైజ్ అనేది కూడా బాగుంది, ఆ అలాయ్ లుక్ అనేది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ది గోప్రో వ్యూ. సో చలో గైస్, ఒక రివ్యూ, ఒక రైడ్ రివ్యూ అని ఇవ్వబోతున్నాం. సో సేమ్ అగైన్, దిస్ ఇస్ ద కీ, అన్లాక్ చేయాల్సి కీ బాగుంది దీని సౌండ్. సో లెట్స్ గెట్ ఇన్. పుష్ చేసి తిప్పితే కానీ ఆన్ అవ్వదు. సో ఇదన్నమాట కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది. సో ఇక్కడ మనకి స్పీడ్ అనేది తెలుస్తుంది, అండ్ ఎంత కిలోమీటర్స్ ఓడోమీటర్ అనేది, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామనేది తెలుస్తుంది. అండ్ బ్యాటరీ లెవెల్ అండ్ ఆల్సో సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటా కొద్దిగా. సో దీని మీద చెయ్యి పెట్టాను అసలు, ఎందుకంటే ఈ బండి ఇందాక మీరు చూసారు కదిలిపోయింది. సో ఆన్ ఉంది, సో మనకు తెలియదు. బైక్ అంటే నార్మల్గా నార్మల్ వెహికల్ ఎలా అంటే సౌండ్ అనేది వస్తుంది, డిగిడిగిడిగిడిగానే ఏదో ఒకటి అయిపోతే అలా ఆ సౌండ్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బండికి అయితే సౌండ్ కూడా తెలియట్లేదు కాబట్టి ఇది ఇట్స్ రిస్కీ పార్ట్. మీరు చేయి పెట్టాలి అనుకుంటే సో కిడ్స్ నుంచి కొంచెం దూరంగానే ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఫ్లోలో వచ్చి జుమ్మని అన్నారు అనుకో మూమెంట్ అనేది అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే బ్యాటరీ, ECU అండ్ ఆల్సో మాన్యువల్ అవంతా చిన్న చిన్న ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఇండికేట్ అయితే సో మీరు వెళ్ళి సర్వీస్ చూపించచ్చు. అండ్ దీనికి సర్వీస్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం మన బండిలాగా ఇన్ని కిలోమీటర్స్కి వెళ్ళాలి ఇన్ని కిలోమీటర్స్ కన్నా ఉండదు. సో ఎప్పుడైనా దీనికి ఒక అప్డేట్ అనేది వస్తే అప్పుడు కానీ మనం వెళ్ళి సర్వీస్ సెంటర్లో చూపిస్తే వాళ్ళే మనకి ఇండికేట్ చేస్తారు, ఒక అప్డేట్ వచ్చింది సార్ మీరు రండి సర్వీస్ సెంటర్కి అంటే మనం వెళ్ళి ఆ అప్గ్రేషన్ చేయించుకుని వచ్చేయాలి అంతే, దట్స్ ఆల్. అండ్ ఆల్సో దీని ప్లేస్మెంట్ అనేది బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఒక ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చేసారు. సో ఆన్ ది గో మీ ఫోన్స్ని నీట్గా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ హార్న్ ప్లేస్మెంట్ ఒక్కటే నాకు తేడా కొట్టింది, నాకు యూజువల్గా ఇక్కడికి వెళ్ళిపోయింది హార్న్ ప్లేస్మెంట్కి. సో ఒక్కడ నాకు నా పర్సనల్గా కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. సో రెస్ట్ ఆల్ అనేది సేమ్. అండ్ ఆల్సో బండి ఇప్పుడు ఆన్లోనే ఉంది, మీకు ఎవ్వరికి తెలియదు. సో లెట్స్ గో రైడింగ్ స్మూత్గా. అసలు ఏం సౌండ్ లేదు, కుక్క కూడా షాక్ అవుతుంది ఏంటబ్బా పక్కన నుంచి బండి వస్తుంది ఏంటని. మళ్ళీ హార్న్ అనేది కన్ఫ్యూజ్ అయ్యా.
హార్న్ సౌండ్ అనేది కూడా బాగుంది. ఆహా, స్మూత్గా అసలు ఏదో నాకు తెలియని అలా కూర్చుని వెళ్ళిపోతున్నట్టుంది. అండ్ ఆల్సో యాక్సిలరేషన్ అనేది చాలా ఇట్లా కాన్స్టెంట్గా ఉంది, ఏదో ఒకటేసారి వచ్చేసినట్టు కాదు. ఇనీషియల్గా కొంచెంగా మనకు అనిపిస్తుంది ఒకటేసారి గట్టికి పుల్ చేసినట్టు, కానీ ఆన్ ది గో అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు ఈ బండి అలవాటు అయిపోతే ఇంకా మీరు నార్మల్ బండి నడిపారండి, ఎందుకంటే ఈ సౌండ్ లేకుండా ఇంత స్మూత్గా ఇంత కామ్గా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఇద్దరిని పర్లే బాగానే లాగుతుంది. మనం ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసరికి వెయిట్ ఉంటుంది లాగలేదు అని అని అనుకుంటే కాదు, సో లాగేస్తుంది, అది ఇష్యూయే కాదు. సో కంప్లీట్ జీరోకి అయితే వేసేసుకుందాం ఫస్ట్, ఇంత మంచి యాక్సిలరేషన్ ఇద్దాం. మేము రావట్లేక వెంకల్ బండ్లు చాలా 3, 2, 1 ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పికప్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, దాని తర్వాత ఒక ఫ్లో వచ్చిన తర్వాత అనేది బాగుంది. యాక్సిలరేషన్ అనేది స్మూత్గా అయితే నిజంగా యాక్సిలరేట్ చేస్తున్నట్టు తెలియని కూడా తెలియట్లేదు, చాలా స్మూత్ ఉంది బండి. సో ఓవరాల్గా నా సజెషన్ ఏంటి, బండి మీద కొనొచ్చా కొనొద్దా అనేది పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిఫర్ చేస్తే కూడా నేను డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే 120 కిలోమీటర్స్ రేంజ్ అనేది వచ్చేసింది. సో అదొక బిగ్ ప్లస్ పాయింట్, ఎందుకంటే మహా ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు ఆన్ రోడ్ ప్రైజింగ్కి వచ్చేసరికి, ఒక 20,000, 10,000, 15,000 డిఫరెన్స్ అనేది వచ్చేసింది. సో అదనమాట, దాని బదులు ఒక ఎక్స్ట్రా బ్యాటరీ నేను కంపల్సరీగా ప్రిఫర్ చేస్తాను. లేదు మేమంతా కొంచెం ఆ 20,000 వద్దు అన్న అని అనుకున్నా కూడా మీకు తక్కువ అయిపోతుంది. అండ్ ఆల్సో మీరు పెట్రోల్ రేంజ్ వైజ్గా కంపేర్ చేసుకుంటే అంటే ఒక కిలోమీటర్కి ఈ బండి టేక్ సమ్వేర్ అరౌండ్ 3 to 5 rupees, దట్స్ ఆల్ అని అనుకుంటున్నా. ఆ క్యాల్కులేషన్ అని నాకు ప్రాపర్గా తెలియదు, కుక్కలు కూడా షాక్ అవుతున్నాయి, ఏమో బండి అవుతుందా అది చూడడం కూడా చూడ. నార్మల్గా ఇక్కడ ఉన్న కుక్కలు చేస్ చేస్తాయి బండి మీద మనుషుల్ని, ఇక్కడైతే ఇప్పుడు తెలియని కూడా తెలియట్లేదు ఇప్పుడు ఏంటా ఇది అని చూస్తున్నాయి. సో అదనమాట, హార్న్ ప్లేస్మెంట్ ఒక్కడు నాకు అనప్రోప్రియేట్గా అనిపించింది, నాకు అలవాటు అయిపోయింది కింద ఎక్కడికి వెళ్ళిపో. సర్లే ఇది ఒకటి. సో మీకు పెట్రోల్ వైస్తో కూడా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సో అండ్ ఆల్సో ఇప్పుడు మంచి కరెక్ట్ పాయింట్, ఒకవేళ యూ గైస్ వాంట్ టు లుక్ ఫర్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్, ఎందుకంటే మంచి సబ్సిడీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా సబ్సిడీస్ క్లోజ్ చేసేసే అనుకో ప్రైజింగ్ అనేది చాలా పెరిగిపోతుంది ఈ బండ్లకి. సో ఇట్ బెటర్ మీరు ఇప్పుడే ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ప్రిఫర్ చేసేసుకుని కొనేసుకుంటే. సో అదనమాట, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేక్ షూర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.